సో కమింగ్ టు అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? ఫస్ట్ నేనే సార్. ఆఫ్ కోర్స్ నేనే. ప్రియాంక గారు, ప్రియాంక గారు సారీ చెప్తారా? రెండు చేతులు జేబులో పెట్టి బయటికి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను కూడా తెలియదు నాకు. వెళ్ళిపోతా నేను. కాదండి, చెప్పాలి మరి. ఎందుకంటే అంత అందమైన అమ్మాయి, అంత ప్రాబ్లం అవుతుందంటే కరండి. అంత అందమైన అమ్మాయి వెళ్ళిపోతుందేమో ఇప్పుడు బిగ్ బాస్ కి. కానీ షుగర్, అంత అందమైన అమ్మాయి, అంత అపరంజి బొమ్మ, అంత బుట్ట బొమ్మ మీ పక్కన ఉన్నప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. మీరు అవ్వాల్సిందే సార్, ఏం చేయలేము. అంతే, అలా అదే ఒక వీక్ పాయింట్. అమ్మాయిని ఎంత వాళ్ళ తప్పున సరే సారీ చెప్పాల్సింది, అబద్ధాలు చెప్పాలి, కానీ దానికో హద్దు ఉంటది, దానికో ప్లేస్ ఉంటది. అంటే సార్, ప్రియాంక గారు తప్పున్నప్పుడు ప్రియాంక గారు సారీ చెప్తారు, నా తప్పు ఇప్పుడు వచ్చాడు లైన్ కి వచ్చాడు అంటే ఎవరికి వాళ్ళు తగ్గేది లేదు సార్. నా తప్పు అంటే నేను ఎందుకు సారీ చెప్తాను? నేనైతే అలా, అండ్ ప్రియాంక గారు కూడా అలాగే. మాక్సిమం ఎవరు తప్పు చేయరండి. చిన్న చిన్న గొడవల్లో అందరి మధ్యలో ఉండే, ఎక్కడ గొడవలు ఉంటాయో అక్కడే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. సో గొడవలు ఉంటే ఉంటాయి డెఫినెట్లీ. సో మీరిద్దరు ఫస్ట్ మీట్ అయ్యేది గుర్తుందా మీకు? సార్, ఫస్ట్ మీట్ అయిందే మేము దీనికి డేట్ 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 ఏం చెప్తారు సార్? అలాంటివి అదే చెప్తున్నా, ఈ ప్రపోజల్ అనేది ఈ డేట్లు అనేవి లేవు. బర్త్డేలో అవి ఇట్స్ వెరీ అన్యూజువల్. అంటే యాక్చువల్లీ జనరేషన్ లో లేని రిలేషన్ మాది. ఓకే, ఇట్స్ వెరీ రెస్పెక్టబుల్. అంటే నువ్వు నీకు ఆ డేట్ గుర్తులేదు, చీపో నేను ఇదో మాట్లాడా, అట్లాంటివి ఏం లేవు. అవి గుర్తుండడం ఇస్ నాట్ బర్త్డే సెలబ్రేషన్. మీరు ఏ రోజుని మీరు స్పెషల్ గా జరుపుతారో అది. ఇప్పుడు ఈ రోజు ఏం లేకపోయినా నువ్వు నన్ను హ్యాపీగా చూసుకున్నావు, నేను నిన్ను హ్యాపీగా చూసుకున్నాను అంటే దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇఫ్ షీ వాంట్స్ టు, ఆవిడికి నాకు ఈ రోజు నేను బయట హోటల్ లో తినాలని అనిపిస్తాయి, పదా వెళ్దాం అంతే, దట్ ఇస్ అ డేట్. కానీ ఆ ప్లేస్ మాత్రం నేనే డిసైడ్ చేస్తాను, అది కూడా హెల్దీ ఉండాలి. సినిమా మాత్రం సార్, నాకు థియేటర్ లో వచ్చి అన్ని సినిమా చూడాలనుకుంటది. నాకు ఒకటే ఒక బాధ ఏంటంటే, పానీపూరి తినాలి అని అన్నప్పుడు గానీ ఆయన ఫేస్ రియాక్షన్ చూడాలి. పానీపూరి గోల ఏం చేస్తాడు అసలు? పానీపూరి తిందామా అని నేను అడిగితే అంటే మళ్ళీ అడిగావా అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చి, డైలీ అంటే పానీపూరినిది అని. డైలీ ఉండదు అది, 15 రోజుల్లో 20 రోజుల్లో ఒకసారి వస్తుంది. కానీ ఆయనకి డైలీ ఉన్నట్టు ఇప్పుడు ఇది మాట్లాడితే ఇది ఆగదు, ఇంటర్వ్యూ ఆగదు, అట్లా వెళ్తూనే ఉంటది. బట్ ఎస్ సార్, మా తరపు నుంచి లైఫ్ లాంగ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండే ఉంటుంది. మేము ఎక్కడున్నా ఏం చేస్తూ ఉన్నా నెవర్ ఎండింగ్ టేల్స్ ఇస్ గోన్ బి నెవర్ ఎండింగ్. అండ్ ఇట్లానే మా ఇద్దరు జోడీ కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలానే నేను బిగ్ బాస్ 7కి వెళ్తున్నాను, నన్ను గెలిపించే బాధ్యత మీ అందరిది కాబట్టి ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ అండ్ నా కోసం ప్రేయర్ చేయండి. నేను ఖచ్చితంగా గెలిచి రావాలనే వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా గెలిచి వస్తాను. ఒకవేళ మీ సపోర్ట్ కాన్స్టెంట్గా నాతోనే ఉంటే, సో ఐ జస్ట్ హోప్ దిస్ డ్రీమ్ కమ్స్ ట్రూ అండ్ మళ్ళీ వచ్చి ఇంకా చాలా బ్యూటిఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. ఇంకా ప్రాజెక్ట్స్తో షివ గారితో మేమందరూ ఉన్నాము, మీరు హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఏంటంటే, మీరు అనుకున్నవన్నీ అచీవ్మెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, సో మీరు సక్సెస్ఫుల్గా మీరు అది అచీవ్ చేయాలి. సో ఆయన సపోర్ట్ మీకు ఉంటుంది, ఎట్లానే ఉంటుంది. మీ ఇద్దరి డ్రీమ్ కూడా ఒకటి, వేరు వేరు ఉండవు మీ ఇద్దరు డ్రీమ్స్. సో తొందరలోనే మీరు ఆ అచీవ్ అవ్వాలి, మళ్ళీ మాకు ఇంటర్వ్యూ అవ్వాలి మళ్ళీ. డెఫినెట్లీ సార్, వై నాట్. Done sir, thank you so much. Again, thank you so much. Thank you so much, bye-bye. Bye bye.